ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన అయిన యేసు క్రీస్తు నామం మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ఈ రీతిగా మరొకసారి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడిచ్చిన తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరు బాగున్నారా? మరి ఈ రీతిగా ఆన్లైన్ ద్వారా, మరి టీవీ అలాగే యూట్యూబ్ ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మీరు దేవునిలో ఆత్మీయంగా బలపడుతున్నారని, మరి దేవుడు మరి ఆయనకిష్టమైన వారంగా ప్రియమైన వారంగా జీవించాలని మరి మనల్ని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఈ పాండమిక్ టైంలో కూడా దేవుడు ఈ సెకండ్ వేవ్లో, మరి ముఖ్యంగా మే మాసంలో ఎంతో ర్యాపిడ్గా ఉన్న ఈ పరిస్థితుల్లో కూడా దేవుడు మనలను, మన కుటుంబాలని, మరి మన సంఘాలని, మరి దేవుడు కాపాడుతున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నమ్మదగిన వాడు. పరిస్థితులు ఏమైనప్పటికీ ఆయన చాలిన దేవుడు. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీ సిట్యువేషన్. ఏ పరిస్థితులు అయినా అన్ని యుగాలకు చాలిన గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ దినం ఒక సంఘాన్ని మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. ఈ సంఘం ద్వారా కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా ప్రభువా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. ఆత్మీయంగా మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని పురికొల్పండి ప్రభువా. నీకు ఇష్టమైన వారంగా, నీ ప్రియమైన వారంగా జీవించే కృపను మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచు నాము తండ్రి, ఆమేన్. ప్రత్యేకంగా ఈరోజు, లేకపోతే ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఒక సంఘాన్ని మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. సహజంగా ఒక నానుడి ఏంటంటే, నిద్రపోతున్న వారిని మనం లేపచ్చు, కానీ నిద్రపోతున్నట్టు నటించే వారిని లేపడం చాలా కష్టం. నట కిరీటి అంటాం. అంటే నిద్రపోతే లేపచ్చు, వారు లేస్తారు వెంటనే, కానీ నిద్రపోతున్నట్టు నటించి వారిని లేపడం, ఎంత ప్రయత్నించినా లేపడం చాలా కష్టం. ఎందుకంటే వారు నటిస్తూనే ఉంటారు. వారు నిద్రపోతున్నారో తెలియదు, వారు మెలకువగా ఉన్నారో తెలియదు. భయంకరమైన పరిస్థితి. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ దినం మనం చూడబోయే సంఘం కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉంది. ఆ సంఘము నటిస్తూ ఉందన్నమాట. ఆ సంఘము వేషధారణతో నిండి ఉంది. ఆ సంఘము క్రీస్తుని కలిగి ఉన్నానని చెప్తుంది, కానీ ఏ కోసాన కూడా ఆ ఫలాలు కనిపించట్లేదు. క్రీస్తుని ఆ సంఘం చూపించట్లేదు. ఆ సంఘం క్రీస్తుని మర్చిపోయింది. ఫలాలు లేని సంఘంగా ఆ సంఘం మిగిలిపోయింది. ఆ సంఘంలోని వారందరూ, ఆ బిడ్డలు క్రీస్తుని బహిరంగంగా చూపించలేకపోతున్నారు. వారి జీవితాలు భయంకరంగా తయారైనవి. ఈ సంఘం ద్వారా కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్ని మీకు పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ప్రస్తుత ఏ సంఘమైనా, సార్వత్రిక సంఘం గురించి నేను మాట్లాడుతున్నాను. యాజ్ ఏ హోల్ యూనివర్సల్ చర్చ్, క్యాథలిక్ చర్చ్. క్యాథలిక్ అనే మాటకు అర్థం ఏంటంటే యూనివర్సల్. సార్వత్రిక సంఘాన్ని ఒక్కసారి పరిశీలిస్తే ప్రస్తుత మోడర్న్ యుగంలో సంఘం ఇలాగే ఉంది. క్రీస్తుని కలిగి ఉన్నాం అని చెప్తున్నాం, కానీ సంఘంగా క్రీస్తుని చూపించలేకపోతున్నాం. చాలా విషయాల్లో సంఘం ఆత్మీయంగా వెనకబడిపోయింది. సంఘం ఆత్మీయంగా చప్పబడిపోయింది. క్రీస్తు యొక్క ప్రేమను సంఘం వ్యక్తపరచలేకపోతుంది. సమాజంలో సంఘంగా తమ పాత్రను నిర్వర్తించలేకపోతుంది. ఆ దినం ఈ సంఘం కూడా అలాగే ఉంది. కనుక ప్రస్తుత దినాల్లో మన జీవితాలను ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. వాక్యం ఏం చేస్తుందంటే ఒక అద్దం లాంటిది మన జీవితాలని సరి చేస్తూ ఉంటుంది. వాక్యం అంటే ఎప్పుడు అది ప్లీజింగ్గా ఉండాలని కోరుకుంటాం. చాలాసార్లు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటాం. చాలా ఇంపుగా ఉండాలని కోరుకుంటాం. మేలులు జరగాలని కోరుకుంటాం. అబ్బా బాగా చెప్పారని మనం చెప్పి సంబరపడిపోతుంటాం. కేవలం దానికి మాత్రమే కాదు, కానీ వాక్యము ప్రాముఖ్యంగా మనల్ని ఆత్మీయంగా బలపరుస్తూ ఉంటుంది, ఆత్మీయంగా సరి చేస్తూ ఉంటుంది. వెనక్కి వెళ్ళిపోతే తిరిగి రైట్ ట్రాక్లోనికి తీసుకొచ్చేది దేవుని వాక్యం. ఒకవేళ దేవుని వాక్యం ఉండి ఉండకపోతే మన జీవితాలు ఎలా ఉండేయో ఒకసారి ఆలోచించండి. ఎవరికి వారు మేం చెప్పిందే వేదం అనే ఫీలింగ్లో ఉండేవాళ్ళేమో. వాక్యం అన్ని పరిస్థితులకు, అన్ని యుగాలకు, అన్ని రకాల ప్రజలకు, వ్యక్తులకు సరిపడింది దేవుని వాక్యం. ఈ దేవుని వాక్యం ద్వారా చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోవాలి. ఈరోజు మనం చూడబోయే సంఘము ప్రకటన గ్రంథంలోని 7 సంఘాలలో ఒక సంఘం. గతంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను, గతంలో స్మృణ అనే సంఘాన్ని మనం చూసాం, ఫిలడెల్ఫియా అనే సంఘాన్ని మనం చూసాం. ఈరోజు మరొక సంఘాన్ని మనం చూడబోతున్నాం. ఈ 7 సంఘాలు కూడా ఒక్కొక్క కోణంలో మనం పరిశీలించవచ్చు. ఒక్కొక్క సంఘం ఒక్కొక్క విభిన్నమైన రీతిలో ఉంది. నేటి ప్రస్తుత సంఘాలు ఎలా ఉన్నాయో ఈ సంఘాలు కూడా అలాగే ఉన్నాయి.
కొన్ని వేల సంవత్సరాలు అయిపోయిందేమో కానీ ఈరోజుకు కూడా వాక్యము ఇట్స్ ఎ లివింగ్ వర్డ్ విచ్ ఇస్ అప్లికబుల్ టు ద ప్రజెంట్ డే చర్చ్. ప్రస్తుత దిన సంఘానికి ఈ వాక్యాన్ని అక్షరాల అన్వయించవచ్చు. డినామినేషన్ భేదం కాదు, కానీ సంఘంగా విశ్వాసుల సమూహంగా ఈ సంఘం నుంచి మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. మనం ఎలా ఉన్నామో ఒకసారి మనం ఆలోచిద్దాం. ఈరోజు మనం చూడబోయే సంఘము ద చర్చ్ ఇన్ లవోడికియా, లవోడికియా సంఘాన్ని మనం చూడబోతున్నాం. ఈ లవోడికియా సంఘాన్ని చూస్తే లవోడికియా సంఘం గురించి అర్థం చేసుకోవాలంటే ఆ దినాన పరిస్థితుల్ని ఒక్కసారి తెలుసుకోవాలి. ఈ లవోడికియా అనే పట్టణము క్రీస్తు పూర్వము 240 సంవత్సరంలో కట్టబడిందంట. ఆర్కిపస్ 2 లేతే ఆర్కిపస్ 2 అనే రాజు ఈ పట్టణాన్ని కట్టించాడు. చాలా సుందరమైన నగరం. లేతే లైకస్ రివర్, లైకస్ నదీ తీరంలో చాలా సుందరంగా ఉండే అద్భుతమైన ఈ పట్టణము ఈ ఆర్కిపస్ 2 అనే ఈ రాజు ఈ అద్భుతమైన నగరాన్ని పట్టణాన్ని కట్టించడం మనం గమనించవచ్చు. తన ప్రియురాలు, తనకి చాలా ఇష్టమైన తన భార్య పేరు లవోడైస్. ఈ లవోడైస్ అనే పేరు అలా అలా నెమ్మదిగా ఆ పట్టణానికి పెట్టాడు. అందుకే ఆ పట్టణం పేరు లవోడికియా, లవోడికియా లేకపోతే లవోడికియా అంటాం ఇంగ్లీష్లో. ఈ పట్టణానికి ఆమె పేరు పెట్టబడింది. లవోడికియా దేనికి, లవోడికియా దేనికి పెట్టింది పేరంటే బాగా ఇట్ వాజ్ ఎ వెల్దియెస్ట్ సిటీ, బాగా డబ్బున్న పట్టణం అది, చాలామంది ధనవంతులు. ఇట్ వాజ్ ఎ కమర్షియల్ సెంటర్, అది ఒక గొప్ప వాణిజ్య కేంద్రం. ఈ కొలసీ నుండి హైవే మీద వెళ్తున్నప్పుడు కొలసీ నుండి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉండేదే ఈ యొక్క మనం మాట్లాడుకునే లవోడికియా పట్టణం. ఈ లవోడికియాకి దగ్గరలోనే హీరాపోలిస్ అంటే హీరాపోలి అనే నగరము, అలాగే లవోడికియాకి దగ్గరలోనే కొలసీ, మనం బైబిల్లో అపొస్తలుడైన పౌలు మాట్లాడే కొలసీ అనే ప్రాంతం గురించి కూడా మనం, ఈ లవోడికియాకి దగ్గరలోనే కొలసీ ఉండేది, అలాగే లవోడికియాకి దగ్గరలోనే హీరాపోలి ఉండేది. ఇవన్నీ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, తర్వాత మనం లేఖనాలు చూసేటప్పుడు చక్కగా అర్థం చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ లవోడికియా పట్టణము బాగా డబ్బున్న పట్టణము, బాగా డబ్బుంది. అసలు ఎంత వీళ్ళు ధనికులు అంటే బంగారం వెచ్చలివిడిగా అక్కడ దొరుకుతుందంట. దుబాయ్లో లేకపోతే మొదలు కొన్ని ప్రాంతాల్లో ఎలా అయితే గోల్డ్ చాలా చీప్గా వెచ్చలివిడిగా దొరుకుతుందో ఈ లవోడికియా దేనికి పెట్టింది పేరంటే బంగారానికి పెట్టింది పేరు. బాగా డబ్బు సంపాదించేవాళ్ళు, బిజినెస్ బాగా జరుగుతూ ఉండేది, బాగా టూరిస్ట్ ప్లేస్ లాంటిది. చాలామంది అనేక ప్రాంతాల నుంచి బంగారం కోసమో లేతే ఆ అందాలని చూడటం కోసమో ఆ ప్రాంతానికి తరచుగా వచ్చేవారంట. ఒకటేమో అక్కడ బాగా వాణిజ్యము లేతే బంగారం, రెండవది లవోడికియా దేనికి పెట్టింది పేరంటే వూల్. ఆ వూల్ బాగా అక్కడ దొరికేదంట, ఆ యొక్క క్లాత్ కోసం. ఆ వూల్ దొరుకుతుంది కదా, ఆ వులెన్ క్లాత్ కోసం లేకపోతే ఆ వూల్ కోసం చాలామంది ఆ యొక్క ప్రాంతానికి వచ్చేవారు. అక్కడ వూల్ బాగా దొరికేది. మూడవది అతి ప్రాముఖ్యమైనది అక్కడ ఏంటంటే ఈ మెడిసిన్, మెడికల్ స్కూల్ కూడా అక్కడ ఉందంట. బైబిల్ పండితులు, నేను చదువుతూ అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు చాలామంది బైబిల్ కామెంటేటర్స్, బైబిల్ పండితులు చెప్పిన మాట, అక్కడ టెంపుల్ దగ్గర మెడికల్ స్కూల్ ఉండేదంట. చాలామందికి ఈ మెడికల్ స్కూల్, ఆ యొక్క ఆరోగ్య సూత్రాల విషయంలో, ఆ మెడిసిన్ విషయంలో, ముఖ్యంగా ఆ దినాల్లో ఎక్కువగా కాటుక ఈ లవోడికియాలోనే చాలా ప్రాముఖ్యం ప్రాచుర్యం పొందింది. ఈ భారతదేశపు స్త్రీలు కూడా ఎక్కువగా వాడే కాటుక, పురాతన పూర్వ దినాల్లో మరి ఎక్కువగా స్త్రీలు మరి గ్రామాల్లో మనం ఇప్పటికీ మనం చూడగలం కాటుక పెట్టుకుంటూ ఉంటారు. మరి లేటెస్ట్ ఫ్యాషన్ ఏమో మరి సిటీస్ అండ్ టౌన్స్లో పెన్సిల్ వాడతారు లేడీస్, గర్ల్స్, యంగ్ గర్ల్స్, కానీ కాటుక మనం బాగా భారతదేశంలో కూడా మనం చూడగలం. అలా లవోడికియాలో ఒక మెడిసిన్ లాగా కాటుకను, అలాగే సాంప్రదాయంగా అక్కడ కల్చర్ సాంప్రదాయ విలువలు కూడా బాగా ఉండేవి. డబ్బు ఉంది, బంగారం ఉంది అక్కడ, అలాగే ఊల్కి పెట్టింది పేరు, అలాగే మూడవది మెడిసిన్ కాటుక మొదలగువి. మరి కంటి జబ్బులకు వచ్చినప్పుడు కాటుకను ఉపయోగించేవారంట, అది కూడా బాగా ఫేమస్.
లవోదికేయ పట్టణం అన్నీ ఉన్నాయి. లవోదికేయ పట్టణము కొలసీకి దగ్గరలో హైవే పక్కనే ఉంది, నదీ తీరంలో ఉంది, లైకస్ నదీ తీరంలో ఉంది, డబ్బు ఉంది, వాణిజ్యం జరుగుతున్నాయి, అన్నీ బాగున్నాయి. ఒకనొక పరిస్థితుల్లో భయంకరమైన భూకంపం వచ్చిందంట, ఆ పట్టణం అంతా శిథిలమైపోయింది, మొత్తం కుప్పకూలిపోయింది, అంతా నాశనం అయిపోయింది. క్రీస్తు శకము 60వ సంవత్సరంలో మరొకసారి భూకంపం వచ్చిందంట, అంటే క్రీస్తు శకం అంటే AD 60లో కూడా మరొకసారి భూకంపం వచ్చి నా పట్టణం అంతా శిథిలం అయిపోయిందంట. అప్పుడు అదినా రోమా చక్రవర్తి అన్నాడంట, మీకేమైనా సహాయం చేయమంటారా, మీ పట్టణాన్ని తిరిగి పునర్నిర్మించుకోవడానికి, తిరిగి కట్టడానికి నేను నా వంతు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానంటే, వీళ్ళు ఎలాంటి ప్రజలో చూడండి, లవోదికేయ మాకేం అవసరంలా, మాకు చాలా డబ్బు ఉంది, మేము కట్టుకోగలం అని చెప్పి తమకు తాము 6 సంవత్సరాల్లోనే తిరిగి ఆ పట్టణం పునర్నిర్మాణం జరిగింది, మళ్ళీ కట్టబడింది. 6 సంవత్సరాల్లోనే భూకంపంతో శిథిలమైపోయి పతనమైపోయి కుప్పకూలిపోయిన పట్టణం మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత అది మళ్ళీ పునర్నిర్మించబడింది. లవోదికేయ డబ్బుకి పెట్టింది పేరు, లవోదికేయ సెల్ఫ్ ఎస్టీమ్ ఆత్మ గౌరవానికి పెట్టింది పేరు. బాగా డబ్బు ఉంది, వాణిజ్యం ఉంది, ఊళ్ళు అక్కడ దొరుకుతుంది, అక్కడ కాటుక మెడిసిన్ బాగా దొరుకుతుంది, అక్కడ అన్నీ ఉన్నాయి. ఇలాంటి లవోదికేయ పట్టణంలోనే దేవుడు ఇక్కడ మనకి మాట్లాడుతూ మరి అపొస్తలుడైన యోహాను ద్వారా, యోహాను భక్తుని ద్వారా ఈ సంఘానికి ఒక లేఖను పంపించటం, ఈ సంఘం యొక్క పరిస్థితులను బట్టి ఆ సంఘాన్ని ఏ రీతిగా ఆత్మీయంగా సరిదిద్దుతున్నాడో దేవుడు ఇక్కడ మనం చూడగలం. ఈ సంఘం నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్ని ఒకసారి మనం గమనిద్దాం. దయచేసి బైబిల్స్ ఉన్న వారందరూ తీయండి, దయచేసి చూడండి, చూస్తే మనకు అర్థమవుతుంది. లేఖనాలు మనం వచనం వెంబడి వచనం మనం వెళ్ళబోతున్నాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుండి 22వ వచనం వరకు మనం చూడబోతున్నాం. లవోదికేయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము. అదినా పత్రిక లేకపోతే ఈ యొక్క లెటర్ లేకపోతే ఈ సంఘానికి లెటర్ ఎవరికి ఇవ్వబడిందంటే, ఎవరిని ఉద్దేశించి రాయబడిందంటే, సంఘాన్ని ఉద్దేశించి రాయబడింది. కానీ మెసెంజర్ అంటే ఆ పాస్టర్కి ఈ పత్రికను అప్పగించండి. ఆ పాస్టర్కి ఈ దూత సంఘపు దూతకు ఇలాగూ రాయము అని చెప్పి ఇక్కడ మనం గమనించాలి. ఏమని రాస్తున్నాడు, ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా. మనం ఇప్పటివరకు చాలా సంఘాలు మనం చూస్తూ ఉన్నాం కదా. ప్రకటన గ్రంథంలోని 7 సంఘాల్లో కూడా ఒకటి రిపీటెడ్గా వస్తుంది. మొదటి వచనంలోనే ఆ సంఘానికి యేసుక్రీస్తు వారి యొక్క నామాలని జ్ఞాపకం చేస్తున్నాడు. యేసుక్రీస్తు వారికి ఉన్న అనేక నామాల్లో ఇక్కడ కొన్ని నామాలు చాలా స్పష్టంగా ఇక్కడ ఇవ్వబడినవి. ఆయన ఎంత గొప్పవాడో ఇక్కడ వివరించబడింది. ఆయన గురించి డిస్క్రిప్షన్ ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయనకున్న నామాల్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే 7 సంఘాలు ఒక్కొక్క కోణంలో మనం చూడగలం. మొదటి సంఘం మనం చూస్తే ఉదాహరణకు ఎఫెస్ అనే సంఘము తొలి ప్రేమను మర్చిపోయిన సంఘం అది. రెండవది స్ముర్ణ అనే సంఘము హింసింపబడుతున్న సంఘం అది. 3వ సంఘము పెర్గము అనే సంఘము అక్రమంతో కూడిన సంఘం అది. 4వ తోయితైరే అనే సంఘము రాజీ పడిపోతున్న సంఘం అది. 5వది సార్దిస్ అనే సంఘము ఆత్మీయంగా చచ్చుబడిపోయిన సంఘము, డెడ్ చర్చ్. 6వది ఫిలడెల్ఫియా సంఘము, ఫెయిత్ఫుల్ నమ్మకమైన సంఘం. 7వది ఇప్పుడు మనం చూస్తున్న సంఘము లవోదికేయ సంఘము, నులివెచ్చని సంఘం. ఈ సంఘం అనేక విషయాలు మనం చూడబోతున్నాం. ఈ సంఘాన్ని ఉద్దేశించి రాస్తూ అంటున్నాడు, ఆమెన్ అనువాడును. ఆమెన్ అనే మాటకు అర్థం లెట్ ఇట్ బీ, సో బీ ఇట్, అవునుగాక, జరుగునుగాక. ఈ లేఖను ఈ పత్రికను రాస్తున్నది ఎవరు అంటే ఆమెన్ అనువాడు. ఆయన చెప్తేనే ఏదైనా జరుగుద్ది, ఆయన చెప్పిన తరువాతే అది జరుగుతుంది. ఇంకా మన భాషలో చెప్పాలంటే తథాస్తు, జరిగింది, జరగాలి, జరుగునుగాక, జరుగుతుంది, అవునుగాక. ఈ పత్రికను ఎవరు రాస్తున్నారంటే లవోదికేయ సంఘమా, గుర్తుపెట్టుకోండి. ఆమెన్ అనువాడును, సమస్తాన్ని కలుగు చేస్తున్న దేవుడు ఆయన జరుగునుగాక అని చెప్తేనే జరిగింది. కనుక గుర్తుపెట్టుకోండి, మీరు కూడా ఆయన ఆధీనంలోనే ఉన్నారు, ఆయన సార్వభౌముడు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు,
ఈ దేవుడు ఎలాంటి వాడంటే నమ్మకమైన సత్య సాక్షి. ఇదే మాట మొదటి అధ్యాయము ప్రకటన గ్రంథము 5వ వచనంలో కూడా అక్కడ రిపీట్ అయింది. చూడండి, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును నమ్మకమైన సాక్షియు, నమ్మకమైన సత్య సాక్షి అన్నాడు ఇక్కడ. ఈ దేవుడు లవదీకీయ సంఘమా నమ్మకమైన వాడు. పరిస్థితులు ఏవైనప్పటికీ ఆయన మారడు, ఆయన మార్పు చెందడు, ఊసరవెల్లిలాగా రంగులు మార్చడు. సంగమా, ఈ పత్రికను రాస్తున్నది నమ్మకమైన సత్య సాక్షి. ఈ పత్రికను మీకు పంపించింది నమ్మకమైన సత్య సాక్షి. ఇది నాన మన దేవుడు నమ్మకమైన వాడు, ఆయన నమ్మదగిన వాడు. మనుషులు మనం నమ్ముకోలేం. మనుషులు ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కలాగా ఉంటారు, ఒక్కొక్క పరిస్థితుల్లో ఒకలాగా ఉంటారు, ఒక్కొక్క పరిస్థితిని బట్టి ఒక్కొక్క విధంగా రెస్పాండ్ అవుతారు. మనుషులు అలా ఉంటారు, కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు ఆయన అన్ని పరిస్థితుల్లో కూడా ఒకేలా ఉంటాడు. అన్చేంజబుల్ గాడ్ అండ్ ఫెయిత్ఫుల్ గాడ్ అండ్ గాడ్ హూ ఇస్ ట్రస్ట్ వర్ది, మనం నమ్ముకొనదగిన సహాయకుడు అని కీర్తనలో అనేక సందర్భాల్లో మనం చూస్తాం. ఆయన ఆమెన్ అనువాడు, ఆయన నమ్మకమైన సత్యసాక్షి. అంత మాత్రమే కాదు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు. ఇంగ్లీష్ బైబిల్లో అద్భుతంగా ఇస్తాడు, రూలర్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్. ఈ సృష్టిని అంతటినీ రూల్ చేసేవాడు ఆయన, ఈ సృష్టి అంతటికీ ఆది అయిన వాడు. లవదికీయ సంఘమా, మీ డబ్బును బట్టి, మీ ఊల్, మీకున్న కమర్షియల్ సెంటర్ని బట్టి, మీకున్న మెడికల్ సెంటర్ని బట్టి, మీకున్న ప్రఖ్యాతను గాంచిన పరిస్థితిని బట్టి మీరు విర్రవీగుతున్నారేమో. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ సృష్టి అంతటికి ముందు నేనున్నాను, మీ అందరి ముందు నేనున్నాను. మిమ్మల్ని కలుగు చేసిన వాడును నేనే, మిమ్మల్ని చేసింది నేనే, నా రూపంలో నా పోలికలో చేసింది నేనే. సంగమా, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఏదో మనం వాక్యం వింటున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, అసలు డూ వీ హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్? దేవునితో నీకు వ్యక్తిగత సహవాసం ఉందా? ఆయనతో స్పెండ్ చేస్తున్నామా? బిజీ 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 అని సరిపోతుంది. కనీసం ఆన్లైన్ ప్రోగ్రామ్ కూడా, లేకపోతే టీవీ ప్రోగ్రామ్ కూడా చాలామంది, లేకపోతే ఈ టెలికాస్ట్ ప్రోగ్రామ్ కూడా చాలామంది మిస్ అవుతున్నారు. దేవునికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు నువ్వు? ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావు నువ్వు? రోజుకి 24 గంటల్లో ఎప్పుడు పనులు, వ్యాపారము, డబ్బు సంపాదన ఇదే కానీ, నిన్ను చేసి నీకోసం ప్రాణం పెట్టి నిన్ను ప్రేమించి గాఢంగా ప్రేమించే దేవునికి ఎంత టైం మనం ఇస్తున్నాం? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, లవదికీయ సంఘమ ఈ లేఖను రాస్తున్నది ఎవరు అంటే, ఈ సృష్టి అంతటికీ ఆదియునైన దేవుడు రాస్తున్నాడు. మీ అందరికంటే ముందున్నా నేను, ఆది సంభూతుణ్ణి అని 1వ అధ్యాయము 5వ వచనంలో రాస్తున్నాడు. అలాగే 1వ అధ్యాయము 18వ వచనంలో రాస్తున్నాడు, నేను మొదటి వాడను, నేను కడపటి వాడను. ఐ ఆమ్ ద బిగినింగ్ అండ్ ద ఎండ్. మీ అందరికంటే జగత్తు పునాది వేయబడక ముందే, అసలు ఈ సృష్టి ఏమీ లేకముందే నేనున్నాను. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్, ఇన్ ద బిగినింగ్, ముందు నుంచి నేను. ఐఆమ్ ద బిగినర్, ఐఆమ్ ద ఇనిషియేటర్, ఐఆమ్ ఎవ్రీథింగ్ అండ్ ఐఆమ్ ఇన్ ద బిగినింగ్ అండ్ ఐ విల్ బీ టిల్ ద ఎండ్. ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, లవదికీయ సంఘమా, ఈ విషయాలన్నీ మీరు మర్చిపోయారు, మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సృష్టి అంతటికీ ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా. ఈ మాటలు చెప్తున్నది రాజకీయ నాయకులు కాదు, ఈ మాటలు చెప్పేది సామాన్య ఒక వ్యక్తి కాదు, దేవుడు ఆమెన్ అనువాడు. ఆయన చెప్తే జరుగునుగాక, జరుగుతుంది. నమ్మకమైన వాడు, అలాగే సృష్టి అంతటికీ ఆదియునైన వాడు ఈ సంగతులు చెప్తున్నాడు. మీ గురించి ఈ సంగతులు మీకు తెలియజేస్తున్నాను, ఒక్కసారి వినండి అని చెప్తున్నాడు. చూడండి 15వ వచనం, చూడండి, నీ క్రియలను నేను ఎరుగుదును, ఐ నో యువర్ డీడ్స్. మీరేమనుకుంటున్నారంటే, మాకు డబ్బు ఉంది, మాకు అన్నీ ఉన్నాయి, మేము బాగా సంపాదిస్తున్నాం, మాకు బంగారం చాలా ఉంది, మాకు ఇంకేంటి, మా ఇష్టం వచ్చినట్టు మేము జీవిస్తాం, అంతే కదా. ఇది నా సంఘం, అవసరం అంటే దేవుడు, అవసరం అంటే పాస్టర్ గారు, ఏదన్నా అవసరం అంటే దేవుడు గుర్తొస్తాడు, ఏడుస్తాం దేవుని పాదాలు పట్టుకొని. దేవుడు అవసరం తీర్చిన తర్వాత అడ్రస్ గల్లంత ఎక్కడున్నాడో వెతుక్కోవాలి. ఎన్నో చెప్తాం దేవుడు అంటే ఇష్టం అండి, దేవుని చాలా మాటలు చెప్తాం, మాటలు ఎక్కువ ఉంటాయి,
కానీ వ్యక్తిగత అనుదిన జీవితంలో డు వి హ్యావ్ దట్ ఇంటిమసీ విత్ గాడ్? ఆయనకి ఇష్టమైన వారంగా జీవిస్తున్నామా? ఆయన మన క్రియలను మనం ఇష్టపడుతున్నాడా? ఆయన మనం ఎలా జీవిస్తున్నామో ఆయనకి ఇష్టమేనా? ఒకసారి మనం ఏంటంటే ఎప్పుడు ఎలా అలవాటు పడిపోయామంటే ఎదుటి వారిని గురించి మనం ఆలోచిస్తాం, వాడికంటే నేను చాలా బెటర్ అండి, వాడి ఇంకా దౌర్భాగ్యుడు, వాడు వాడికంటే నేను చాలా బెస్ట్. ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. లౌకికీయ సంఘమా? లౌకికీయ సంఘంలోని ప్రతి ఒక్కరిని ఉద్దేశించి నేను మాట్లాడుతున్నాను. నీ క్రియలను నేను ఎరుగుదును. మన క్రియలు ఎలా ఉన్నాయి? దేవునికి తెలియదు అనుకుంటున్నారా మన గురించి? పిల్లి పాలు తాగుతూ అనుకుంటుందంట ఎవరు చూడలేదులే అని. మనం కూడా చాలాసార్లు మన ఇష్టం వచ్చినట్టు మనం జీవిస్తాం. దేవుడు మాత్రం మనల్ని క్షమించేయాలి, దేవుడు మాత్రం ఆశీర్వాదాలు గొప్ప కార్యాలు అన్నీ ఇచ్చేయాలి, మేలులు ఇదే మనం కోరుకుంటున్నాం. కానీ దేవా, అందుకనే అంటాడు కదా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగును గాక. నా ఇష్టం కాదు, నా నోరు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు, నా నోటి మాటలు నా హృదయ ధ్యానం కూడా నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి. లౌకికీయ సంఘం నుంచి ఒక్కసారి మన హృదయాలని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. నన్ను నేను పరిశీలించుకుంటాను, మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. నీ క్రియలను నేను ఎరుగుదును. ఏంటి వారి క్రియలు, వారు ఎలా ఉన్నారో ఒకసారి చూడండి. అంటున్నాడు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. చాలాసార్లు వీ టేక్ ఇట్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. సహజంగా ఈ వచనాన్ని చాలామంది సేవకులు చాలామంది కోట్ చేసేస్తూ ఉంటారు. ఇది లౌకికీయ సంఘం గురించి మాట్లాడుతున్నాడు. లౌకికీయ సంఘాన్ని ఉద్దేశించి స్పష్టంగా చెప్తున్నాడు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉంటే మేలు అంటున్నాడు. ఈ వచనాన్ని అర్థం చేసుకోవాలంటే కాంటెక్స్ట్ సందర్భాన్ని కొంచెం చరిత్రను కూడా ఇక్కడ మీకు చెప్తాను. ఒక్కసారి చాలా జాగ్రత్తగా వినండి. ఈ లౌకికీయ సంఘం, లౌకికీయ పట్టణంలో అన్నీ ఉన్నాయని చెప్పాను కదా. డబ్బు ఉంది, బంగారం ఉంది, మెడిసిన్ ఉంది, అక్కడ ఊలు ఉంది, బాగా సంపాదిస్తున్నారు, అన్నీ ఉన్నాయి. కానీ ఒక లోటు ఉందంట అక్కడ. అక్కడ ఏంటి తెలుసా? వాటర్ సప్లై సరిగ్గా లేదు, ఇన్యాడిక్వేట్ వాటర్ సప్లై. అక్కడ వాళ్ళకి తాగటానికి కానీ నీటి అవసరతకు నీళ్లు లేవంట, నీళ్లు ఉండవంట వాళ్ళకి. నీళ్లు బాగా ఇబ్బంది పడేవారంట, వాటర్ సప్లై చాలా లోటు అక్కడ. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేసేవారంటే దగ్గరలోనే ఉండేది హీరాపోలీస్. హీరాపోలి అనే ప్రాంతం నుంచి 9 కిలోమీటర్లు సుమారు, హీరాపోలి నుండి 9 కిలోమీటర్లు ఆ ట్యూబ్ లాగా వేసేవాళ్ళంట, ట్యూబ్ వాటర్ సప్లై చేయడానికి. గొట్టాలంటాం కదా, లేకపోతే అండర్ గ్రౌండ్ యాడిక్వేట్ అంటాం కదా, ఆక్వాడెక్ట్ అంటాం కదా, ఇలా వాటర్ సప్లై చేయడానికి హీరాపోలి నుండి ఈ లౌకికీయ 9 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ లైన్ ఉండేదంట, ట్యూబ్ ఉండేదంట. హీరాపోలి దేనికి పెట్టింది పేరంటే వేడి నీళ్లు బాగా. అక్కడ అగ్ని జ్వాలలు, వాల్కనోస్ ఎక్కువ ఉంటాయి. బైబిల్ చరిత్ర ఆ దినాన పరిస్థితులు మనం తెలుసుకుంటే చక్కగా అర్థం చేసుకోవచ్చు. హీరాపోలిలో వాల్కనోస్ వల్ల, అగ్ని జ్వాలల వల్ల ఎప్పుడు వేడి వేడి నీళ్లు, హాట్ స్ప్రింగ్స్ అన్నాడు ఇంగ్లీష్లో, చాలా వేడి వేడి నీళ్లు ఉండేయంట. మనం కూడా ఆంధ్ర రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తే రామగుండం, నేను వెళ్తూ ఉండేవాడిని, రామగుండం గోదావరి కని ఆ ప్రాంతాలకు వెళ్తే విపరీతమైన వేడి ఉంటుంది. మనం ఇక్కడ 40లుగా అమ్మో అంటాం, అక్కడ 48-50 అనేది కామన్. విపరీతమైన ఎండ, సమ్మర్ తట్టుకోలేము. వేడి గాలులు, వాటర్ అలా పెడితే 2 నిమిషాల్లో వేడిగా అయిపోతాయి. అలాగే అరకు వెళ్ళండి. అరకు దేనికి పెట్టింది పేరంటే చల్లదనం. విపరీతమైన చలి, ఆ వాటర్ కూడా గడ్డగట్టేసే పరిస్థితులు, బాగా చలి ఎక్కువ, చల్లగా ఉంటాయి. ఇక్కడ పరిస్థితి ఏంటి తెలుసా? ఇక్కడ మాట్లాడుతున్న పరిస్థితి, అక్కడ దగ్గరలోనే లౌకికీయకి 2 పట్టణాలు ఉన్నాయంట దగ్గరలోనే. ఒకటేమో కొలసి, కొలసిలో మౌంటైన్ స్ట్రీమ్ పైన ఒక ఎత్తైన పర్వతం నుంచి చల్లటి నీళ్ళు వస్తాయంట. కొలసి ఏమో చల్లటి నీళ్ళుగా పెట్టింది పేరు, హీరాపోలి ఏమో వేడి వేడి భగభగ నీళ్ళు వచ్చే ఆ ప్రాంతం అన్నమాట. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను తెలుసా? ఈ హీరాపోలి నుండి 9 కిలోమీటర్ల ట్యూబ్ ద్వారా వాటర్ సప్లై వచ్చేదంట లౌకికీయకి. ఆ హీరాపోలి నుండి 9 కిలోమీటర్ల వాటర్ వచ్చేటప్పటికి, ఇక్కడికి వచ్చేటప్పటికి నులివెచ్చగా అయిపోయాయంట. వేడి 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 నీళ్లు ఇక్కడికి వచ్చేటప్పటికి నులివెచ్చగా అయిపోయాయంట. ఇంకో పక్కన కొలసి నుంచి కూడా ట్యూబ్ ఉండేదంట, లైన్ ఉండేదంట వాటర్ సప్లై. అక్కడ చల్లటి నీళ్లు ఇక్కడికి వచ్చేటప్పటికి గోరువెచ్చగా అయిపోయాయంట.
చల్లగా ఉంటే అబ్బా, కొన్నిసార్లు ఎండలో వెళ్ళినప్పుడు చల్లటి నీళ్ళు ఎవరన్నా ఇస్తే మనకి చాలా పరలోకంలాగా ఉంటుంది. అబ్బా రైట్ టైంకి మంచి కూల్ వాటర్ ఇచ్చారండి, ఎందుకంటే మేమేం కోరుకోవట్లేదు, థ్యాంక్ యూ అండి అంటాం. అలాగే ఈవినింగ్ టైం చల్లటి వాతావరణంలో వేడివేడి టీ ఇస్తే మనకి ఎవరైనా అబ్బా చాలా థ్యాంక్స్ అండి, మంచి టీ ఇచ్చారు అంటాం. ఏ టైంలో ఏది కావాలో అది మనం తీసుకోవాలి. ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఏంటంటే చల్లగా లేరు, వెచ్చగా లేరు, నులివెచ్చని స్థితిలో ఉంది లవదీకీయ సంఘం. చల్లగా ఉంటే పోనే చల్లారిపోయాళ్లే, యేసుక్రీస్తు అని చెప్పట్లేదులే, యేసుక్రీస్తు నామాన్ని తిరస్కరిస్తున్నాడులే, పోనే వాడు వెనక్కి వెళ్ళిపోయాడు, పక్కకి వెళ్ళిపోయాడు అనుకోవచ్చు. వెచ్చగా అంటే అర్థం ఏంటంటే దేవుని కొరకు రగిలే జ్వాలగా, దేవుని కొరకు జీవించాలనే తపన కలిగి నమ్మకమైన విశ్వాసిగా, ఆయన కొరకు నమ్మకమైన విశ్వాస యాత్రను జీవించటం. ఆల్వేస్ హాట్, హాట్ ఫర్ ద లార్డ్, దేవుని కొరకు రగిలే జ్వాలగా ఉండటం. ఎలా అయినా ఉండాలి, అలా అయినా ఉండాలి. మనం అంటాం కదా సహజంగా ఒకే మాట, రెండు పడవల మీద కాలేకరా మధ్యలో పడతావు, ఒక పడవ మీద వెళ్ళు లేదా ఈ పడవ మీద వెళ్ళు, రెండు పడవల మీద కాలేస్తే మధ్యలో పడతావు. చాలామంది విశ్వాసుల పరిస్థితి అక్షరాల లౌదికీయ సంఘం లాగే ఉంది. లౌదికీయ సంఘం చల్లగా లేదు, వెచ్చగా లేదు, నా మాటలు కాదు, దేవుడు స్పష్టంగా ఆ సంఘాన్ని ఉద్దేశించి చెప్తున్నాడు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, వెచ్చగానైనను చల్లగానైనను ఉండినా మేలు. నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు, నువ్వు ఎలా ఉన్నావంటే అని వివరిస్తున్నాడు ఇక్కడ. చాలాసార్లు యేసు ప్రభు దేవుడు, నేను రక్షణ పొందాను, మారు మనసు పొందాను, నా పాపంలో ఒప్పుకున్నాను, క్రీస్తుని స్వంతరక్షంగా అంగీకరించాను, ప్రభు బలిలో పాలు పొందుతున్నాను, ఆ చర్చికి వెళ్తున్నాను, ఈ చర్చికి వెళ్తున్నాను, ఇక్కడిని మెంబర్ని అని చెప్తాం, కానీ చాలాసార్లు ఆ రక్షణ పొందిన అనుభవంలో దేవునికి ఇష్టమైన జీవితం మనం జీవిస్తున్నామా? రక్షణ పొందటం ఒక ఎత్తు, రక్షణను కొనసాగించడం ఒక ఎత్తు. చాలామంది రక్షణ పొందుతారు కానీ వారు దేవునిలో ఎదగరు, దేవునికి ఇష్టమైన జీవితం జీవించరు. ఇక్కడ మాట్లాడుతున్నాడు లవదీకీయ సంఘమా, నువ్వు చల్లగా లేవు, నువ్వు వెచ్చగా లేవు. ఆ వాటర్ హీరాపోలి నుండి వేడి వేడి వాటరు, కానీ ఇక్కడికి వచ్చేపాటికి నులివెచ్చగా అయిపోతున్నాయి. వేడి నీళ్ళతో స్నానం చేయలేము, చన్నీళ్ళతో స్నానం చేయలేము, నులివెచ్చని పరిస్థితి. ఆత్మీయ జీవితంలో నేటి సంఘాలు అలాగే ఉన్నాయి. ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి, 16 వచనంలో అంటున్నాడు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించున్నాను. లవదీకీయ సంఘం గురించి మాట్లాడినంత కఠినంగా దేవుడు ఇంకెక్కడ మాట్లాడలేదేమో అనిపిస్తుంది. మనం చూస్తూ వెళ్తుంటే నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు కాబట్టి నేను నీ మీద ఉమ్మివేయను ఉద్దేశించున్నాను. ఉమ్మి ఎప్పుడేస్తాం, ఛీ వేస్ట్ బాబు అని చెప్పి మనం ఉమ్మేస్తాం. అదినాన విజిటర్స్, అదినాన యాత్రికులు చాలామంది లవదీకేక వచ్చేవాళ్ళంట, చాలా ఆశతో ఆ వాటర్ తీసుకునేవాళ్ళంట. వాటర్ తీసుకుంటే నులివెచ్చగా ఉంటే వెంటనే ఉమ్మేసేవాళ్ళంట. వెంటనే ఉమ్మేయటం అంటే ఆ నోట్లో పోసుకున్న నీళ్లు మళ్ళీ తిరిగి బయటికి ఊసేవారంట. అది చెప్తున్నాడు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, నేను మచిలీపట్నం వాస్తవ్యుడిని, బందరవాడిని. అన్ని బీచ్లు ఒక ఎత్తు, బందర్ బీచ్కి వెళ్ళండి. బందర్ బీచ్కి వెళ్ళి మామూలుగా మనం ఆ సముద్రంలో దిగి ఆ నీరు పొరపాటున నోట్లోకి వెళ్తాయి, వెంటనే మనం ఊసేస్తాం అంతే. అంత ఉప్పగా ఉంటాయి ఉప్పు నీళ్ళు. బందర్ అంటే ఉప్పు, అన్ని సముద్రంలో ఉంటాయి కానీ బందర్ సముద్రంలో ఉప్పు ఎక్కువ. నోట్లో మనం అసలు ఉంచలేం, వెంటనే ఊసేస్తాం, అంత ఉప్పగా ఉంటాయి. ఇక్కడ కూడా అదే మాట్లాడుతున్నాడు. ఈ వాటర్ లేవు ఇక్కడ, వేడి నీళ్ళు లేవు, చన్నీళ్ళు లేవు, నులివెచ్చని నీళ్ళు అక్కడ ఉన్నాయి. అక్కడికి వచ్చే యాత్రికులు అంట వెంటనే నోట్లో పోసుకుని ఉమ్మేసేవాళ్ళంట, అంటే ఊసేసేవాళ్ళు. లవదీకీయ సంఘమా, నువ్వు వెచ్చగా లేవు, నువ్వు చల్లగా లేవు, నువ్వు నులివెచ్చగా ఉన్నావు, నీ మీద ఉమ్మివేయని ఉద్దేశించున్నాను. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్: బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా నంబర్స్: 888-555-6663, 9866-0338-95. God bless you.